वकील साहब, ये फंक्शन कोसम वच्चिना टीवी लो वीक्षिस्तुन्न प्रति ओक्करिकी अभिमानुलकी ఆడపడుచులకి పెద్దలకి ఈ ఆడిటోరియంలో ఉన్న అతిథులకి పెద్దలకి ఆడపడుచులకి నా గుండాలు నాకు గుండు చప్పులైన నా అభిమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, బండ్ల గణేష్లాగా మనం మాట్లాడలేము, పొలిటికల్ సభలు అయితే మాట్లాడచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడమంటారు కష్టమే. నాకు 3 సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అన్న భావన నాకు కలగలేదు. ఎప్పుడు నేను నా గుండె నా మనస్సు మన దేశం కోసం మీకోసం కొట్టుకుంటే తప్ప ఏ పని చేసినా, ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం రాసుకున్నా మన సమాజం కోసం మన దేశం కోసం ఉంటుంది. కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, నా కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరింటుంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. నాకు దిల్రాజ్ గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.